ఎన్ని ఎగ్స్ తినాలంటారు పర్ డే? సో ఇది కూడా వీడియో పెట్టాను యాక్చువల్లీ. ఎందుకంటే ఎగ్ లో ఎల్లో తినకూడదు, వైట్ ఏ తినాలి. ఎల్లో తింటే కొలెస్ట్రాల్ వస్తుంది, అండ్ వైట్ ఎగ్ తింటే ఎక్కువగా హెయిర్ పెరుగుతుంది, గ్రో అవుతుంది, స్కిన్ కలర్ వస్తుంది. రకరకాల మాటలు, రకరకాల కమెంట్స్ వినిపిస్తూ ఉంటాయి. నిజంగా ఎగ్ కి అంత పవర్ ఉందా? ఉంటే ఫుల్ ఎగ్ ఉంటుందా, ఎగ్ వైట్ కే ఉంటుందా? ఎగ్ అనేది హోల్సమ్ ప్రోటీన్. యానిమల్ ప్రోటీన్స్ అనేవి కంప్లీట్ ప్రోటీన్స్ అంటాం అనమాట, ఎందుకంటే వాటిలో కంప్లీట్ అమైనో యాసిడ్ ప్రొఫైల్ ఉంటుంది. సో ఒక ఎగ్ తింటే దాంట్లో అన్ని టైప్స్ ఆఫ్ విటమిన్స్ మినరల్స్ తో పాటు ప్రోటీన్ కూడా బాగా ఉంటుంది. ఎల్లోలో చాలా అమౌంట్ ఆఫ్ కాల్షియం అండ్ విటమిన్ డి ఉంటుంది. పిల్లలకి కావాల్సిందే అది. అది తీసేస్తే మిగిలేదు ప్రోటీన్. ప్రోటీన్ ఇస్ గుడ్, బట్ ఎవరికైనా కూడా ఆ విటమిన్ డి చాలా ఇంపార్టెంట్. అవును. సో వన్ ఫుల్ ఎగ్ తినొచ్చు ఎవరైనా కూడా పర్ డే. ఓకే, 1 to 2. ఒకవేళ కొంచెం ఫిజికల్లీ యాక్టివిటీ ఉన్నారంటే 1 to 2 ఫుల్ ఎగ్స్ తినొచ్చు. ఇంకా ప్రోటీన్ కోసం ఎవరైనా వర్కౌట్ చేసే వాళ్ళు వాళ్ళు అనుకుంటే కనుక ఇంకొక 2 to 3 ఎగ్ వైట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. శ్వేత గారు, మీరు ఇంత రీసెర్చ్ చేస్తూ ఇన్ని వీడియోస్ చేస్తున్నారు, ట్రీట్మెంట్ ఇస్తున్నారు, మెడిసిన్స్ సరఫరా చేస్తున్నారు కదా, ఒక గుడ్ డాక్టర్ని సజెషన్ తీసుకోవాలి లేదంటే ఒక గుడ్ డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి అంటే అసలు ఆ డాక్టర్కున్న క్రైటీరియా ఎలా చూసుకోవాలి, ఎలా టెస్ట్ చేసుకోవాలి ఒక పేషెంట్? అది చాలా రిస్కీ థింగ్ ఇప్పుడు ఈ జనరేషన్లో. ఇంకొకటి, హోమియోపతి అనేసరికి చాలామంది ఆథరైజ్డ్ అంటే ఐ మీన్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇలా చదివిన వాళ్ళు కావచ్చు, దాంట్లో ఎంపీఎస్ కంప్లీట్ చేసిన వాళ్ళు కావచ్చు, చాలా చాలా అరుదు. ఇప్పుడు గ్రామాల్లోకి వెళ్తే వాళ్ళు హోమియోపతి డాక్టర్ని పెట్టేసుకుంటారు బోర్డు. ఎంతోమంది ఫేక్ డాక్టర్లు ఉంటారు. హౌ వీ హ్యాస్ టు రికగ్నైజ్ అని అడిగితే మీరు ఏం చెప్తారు దానికి? డెఫినెట్లీ చాలా గుడ్ క్వశ్చన్ అడ్రస్ చేశారు. అసలు హోమియోకి ఇంత బ్యాక్లెస్ రావడానికి రీజనే క్వాక్స్ కానీ ఫేక్ డాక్టర్స్ కానీ. సో ఇప్పుడు నేను మీకు చెప్పినట్టు మాది 6 ఇయర్స్ ఎడ్యుకేషన్, అంటే ఎంబీబీఎస్ స్టూడెంట్స్ దగ్గర ఏ బుక్స్ ఉంటాయో ఎగ్జాక్ట్లీ అదే సేమ్ బుక్స్ మేము 6 ఇయర్స్ చదువుతాం. సో వాళ్ళకి మాకు డిఫరెన్స్ వచ్చేది మెడిసిన్స్ లో మాత్రమే. వాళ్ళు ఒక సెట్ ఆఫ్ మెడిసిన్స్ చదువుతారు, మేము మా సెట్ ఆఫ్ మెడిసిన్స్ చదువుతాం. మరి మేము 6 ఇయర్స్ చదివి ఆ డిసీజ్ గురించి అర్థం చేసుకుని ఇచ్చే ట్రీట్మెంట్ని వాళ్ళు ఒక 2-3 హోమియో బుక్స్ చదివి ఇచ్చేస్తున్న దాంతో కంపేర్ చేస్తారు. సో అలాంటి వాళ్ళ ట్రీట్మెంట్తో ఎప్పుడైతే తగ్గదో హోమియోపతి వల్ల తగ్గట్లేదు అని చాలా ఈజీగా అనేస్తారు. సో ఇలా ఉన్నప్పుడు మెయిన్లీ ఏంటంటే అసలు వాళ్ళు క్వాలిఫైడా కాదా, మినిమం BHMS అనే డిగ్రీ ఉందా లేదా వాళ్ళకి, అది మాత్రం ఖచ్చితంగా వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకుని మీకు వాళ్ళు క్వాలిఫైడ్ హోమియో డాక్టర్సా, అండ్ మాకు హోమియోలో మినిమం 30 to 45 minutes పడుతుంది ఒక పేషెంట్ డేటా అంతా తీసుకుని మేము మెడిసిన్ ఇవ్వాలి అంటే. 5 మినిట్స్లో మీకు కూర్చోబెట్టి మీకు మీ డిసీజ్ పేరు చెప్పండి, నేను హోమియో మెడిసిన్ రాసిస్తాను అనే డాక్టర్ని మాత్రం నమ్మకండి. అసలు అది అలా వర్క్ అవ్వదు. యాక్చువల్గా అలోపతి కూడా 45 మినిట్స్ పట్టదు కదా, ఎంతో పెద్ద ఇష్యూ అయితే మీకు 45 మినిట్స్ ఎందుకు పడుతుంది? సో అంటే ఇప్పుడు నేను మీకు చెప్పాను పీసీఓడి 25 ఇయర్స్కి వచ్చింది, కానీ అమ్మాయికి 10 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయింది. అది ఇంకొక వేరే డిసీజ్ అయినా కూడా అవ్వచ్చు, ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ అవ్వచ్చు. తనకి 10 ఇయర్స్ బ్యాక్ తన కాలేజ్ లైఫ్లో ఏదో మెంటల్ ట్రామా అయి ఉంటుంది, మోస్ట్ కామన్లీ హార్ట్ బ్రేక్స్ కానీ ఇలాంటి బ్రేకప్ ఏదైనా అయి ఉండొచ్చు. అది తన మనసులో ఉండిపోతుంది. ఆ ట్రామా స్లోలీ తన బాడీలో ఉండి ఉండి తను మర్చిపోలేక, దాన్ని లెట్ గో అవ్వలేక, ఆర్ ఫ్యామిలీ ట్రామా అయి ఉండొచ్చు, కొన్ని డొమెస్టిక్ వైలెన్స్ ఏదున్నా కూడా వాళ్ళు లోపల పెట్టేసుకుంటారు. అది దిస్ ఇస్ ద ఏజ్ ఆఫ్ సైకోసోమాటిక్ డిసీజెస్, అంటే చాలా సైకలాజికల్ ఇల్నెసెస్ ఇప్పుడు మనకి ఫిజికల్గా కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఒక పేషెంట్ మీకు వచ్చి చెప్పాలి అంటే 5 మినిట్స్లో ఎలా చెప్పగలరు? మనం కూర్చో మనం వాళ్ళ డీటెయిల్గా తీసుకున్నప్పుడే కదా వాళ్ళకి లోపల ఉన్న బాధ కానీ ఏదైనా చెప్తారు. సో అంత టైం డెఫినెట్గా ఒక డాక్టర్ ఒక పేషెంట్కి ఇవ్వగలగాలి. సో అందుకు 45 మినిట్స్ పడుతుంది. సో నాకు తెలిసి రోజుకి ఎంతమంది ఓపీని చూస్తుంటారు మీరు? నాకు ఒక 12 అవుతారండి రోజుకి. రోజు ఆన్లైన్ కన్సల్టేషన్? ఓకే. ఎందుకంటే 1 hour ఒక్కొక్కసారి పడుతుంది కాబట్టి మాక్సిమం 12 to 14 hours కంటే మనం వర్క్ చేయలేం కాబట్టి. డైరెక్ట్ ఒక క్లినిక్లో ఓపీ చూడడం, ఆన్లైన్ లో కన్సల్టేషన్ ద్వారా ఓపీ చూడడం, ఏం డిఫరెన్స్ గుర్తించారు? ఇప్పుడు చాలా పెద్దవాళ్ళు ఉంటారు, నాకు అక్కడే మంచి బ్లెస్సింగ్ అనిపిస్తుంది. యుఎస్ యూకేలో ఉండే వాళ్ళ కిడ్స్ వాళ్ళ పేరెంట్స్ని హాస్పిటల్కి తీసుకెళ్లలేరు, బట్ వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ కోసం ఇక్కడ కన్సల్టేషన్ బుక్ చేసి వాళ్ళ ఇంట్లో వాట్సాప్ వీడియో కాల్లో ఒక డాక్టర్తో మాట్లాడేలాగా ఫెసిలిటేట్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఆ పెద్దవాళ్ళకి ఎంత ఫెసిలిటేటింగ్గా ఉంటుంది, సో అదొక డిఫరెన్స్. సో వాళ్ళ ఇల్లు కదిలి వచ్చి అంత శ్రమ లేదు, మెడిసిన్స్ డైరెక్ట్లీ వాళ్ళ ఇంటికి డెలివర్ అవుతున్నాయి. సో ఆ ఈజ్ ప్లస్ టైం కన్వీనియన్స్, మోస్ట్ ఐటీ పీపుల్ వాళ్ళకి స్టార్ట్ అయ్యి ఎండ్ అయ్యే టైంకి
అందరు డాక్టర్స్ క్లోజ్ అయిపోతారు. సో వాళ్ళు వాళ్ళకి ఫ్రీగా ఉన్నప్పుడు వాళ్ళ ఆఫీస్ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకుని కన్సల్ట్ అవ్వచ్చు. సో హెల్త్ కేర్ ని ఇంకా మోర్ యాక్సెసిబుల్ గా చేయగలుగుతున్నాను త్రూ ఆన్లైన్ ప్లాట్ఫామ్. I was always passionate about accounting and its wide applications. I look up to the successful business analysts and tax professionals. Sun's bachelor programs are powered by market-relevant studies and industry-leading practices. Sun International, Hyderabad, Vishakhapatnam.